మెదక్ జిల్లా రామయ్యంపేటకు చెందిన సంతోష్ అతని తల్లి పద్మ ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా నేడు బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు బీజేపీ నాయకులు వినోద్ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ రఘునందన్ రావులు మాట్లాడుతూ సంతోష్ మరియు ఆమె పద్మలు ఆత్మహత్యకు కారణం టీఆర్ఎస్ నాయకులేనని విమర్శించారు. 2018లో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి తెలంగాణ గాంధీగా కాదని తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయావని ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు డీజీపీ మహేందర్ రెడ్డికి కుర్చీ ఇచ్చింది తెలంగాణ ప్రజలే అని ఆ విషయాన్ని మరవొద్దని పోలీస్ స్టేషన్లను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన హత్యలన్నింటికీ టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరిపించనని ఈటెల రాజేందర్ అన్నారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ తల్లి కొడుకుల ఆత్మహత్యలకు కారకులైన ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని తాము సీబీఐ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్తామని వెంటనే ఆత్మహత్యలకు కారణమైన నిందితులను అరెస్టు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంఘ విద్రోహ శక్తుల మీద దృష్టి పెట్టాలి. ఇవాళ గంజాయి లాంటి దుర్మార్గపు అమ్మకాల మీద దృష్టి పెట్టాలి. హెరాయిన్ లాంటి దుర్మార్గమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఎక్కడన్నా అమ్మాయిని వేధించే వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఇవాళ ఈ మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఏం పనిచేస్తుంది? రాజకీయ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ సెల్ ఫోన్ల మీద నిఘా పెట్టుకొని, వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టుకొని ఇవాళ వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇంత నీచం అంటే ఇదే ఇంటెలిజెన్స్ పోలీస్ ఇతర పార్టీలలో ఉన్న నాయకులని మీరు టీఆర్ఎస్ పార్టీకి మారండి, మీరు అధికార పార్టీలో ఉండండి అని చెప్పేటువంటి నీచమైన పని చేస్తూ ఉన్నాం. 4000 కోట్ల పైచలకు ప్రభుత్వ ఖజానా నుంచి స్కీముల రూపంలో ఇచ్చినావు. 100ల మంది మట్టిలో ఉన్న పోలీసులు, 100ల సంఖ్యలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామ గ్రామాల్లో చుట్టుముట్టి ఇంటింటిని మీరు కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురిచేసా కూడా కర్రు కాల్చి వాత పెట్టిన బుద్ధిరాని పార్టీని పార్టీ బుద్ధిరాని హుజూరాబాద్ ఒక హుజూరాబాదే కాదు, రేపు యావత్ తెలంగాణ అంతా కూడా హుజూరాబాద్ లో ఏం జరిగిందో అదే రిపీట్ చేయబోతున్న విషయం మీరు మర్చిపోకండి. ఒకనాడు ఇవాళ ఒకనాడు మిమ్మల్ని ఆదరించండు, రేపు తెలంగాణ పల్లెల్లో తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సంతోష్ పద్మల కుటుంబానికి సంబంధించిన సంతోష్ గారి తండ్రి, వారి సోదరి, వారి సోదరుడు అందరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఈ హత్యా నేరంలో ముద్దాయిల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రోజు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, మీడియా మిత్రులతో మాట్లాడుతున్నారు. బాధిత కుటుంబం కంటే ఎక్కువ బాధ పెట్టిన వాళ్ళే బయట తిరుగుతూ గెస్ట్ హౌస్ లో ఉన్నారనేటువంటి సమాచారాన్ని చనిపోయినటువంటి సంతోష్ కుటుంబ సభ్యులు ఇంత ఓపెన్ గా బాహ్య ప్రపంచం ముందు ఉంచితే, టెక్నాలజీ పెరిగిపోయింది, కమాండ్ కంట్రోల్ ఉంది, 250,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, మరి ఏ సీసీ కెమెరాల ఎందుకు ఈ హత్య చేసిన వాళ్ళు కనబడతలేరు? ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది? పార్టీ పరంగా ఇతర చోట్లలో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులని వెంటనే సస్పెండ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రామాయంపేట ఘటనలో నిజంగా సంతోష్ పద్మల కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటికి 3 రోజులు గడుస్తున్న అధికార పార్టీ బాధ్యతలలో ఉన్నటువంటి వాళ్ళ మీద అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా చర్య తీసుకోకపోవడం అనేది బాధాకరం. అమ్మా ఎస్పి గారు, ఇక్కడికి 3 రోజులు దాటిపోయింది, ఈ రోజు దాకా మీ సెల్ ఫోన్లు ఎందుకు ట్రేస్ అయితలేవు? ఎందుకు ముద్దాయిలని పట్టుకుంటలేరు? దానికి మీరు ప్రజలకి మళ్ళీ ఇదే రామాయంపేటకు వచ్చి సమాధానం చెప్పాలని మేము భాజపా పక్షాన డిమాండ్ చేస్తూ స్నేహితులతోని అందరి దగ్గర ఒక కాంట్రిబ్యూషన్ గా తీసుకొని ఓ వెంచర్ చేస్తున్నా. అంటే ఒక మంచి వ్యాపారం చేసుకోవాలి, కష్టాలు ఉన్నప్పటికీ కూడా మంచిగా కుటుంబ సభ్యులతో కలిసి ఎదగాలని చెప్పి సంతోష్ పనిచేసుకుంటుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే వాతావరణం క్రియేట్ చేసినాడో అన్ని ప్రాజెక్టులలో కమిషన్లు దోచుకుండడము, ఈ వెంచర్లలో కూడా వారికి 50% వాటా కావాలని చెప్పి
వారు సంతోష్ పైన దబావ్ చేయడం జరిగింది. పాపము ఇన్వెస్టర్స్ కి పైసలు ఇవ్వాలనా లేకుంటే వీళ్ళకు కమిషన్లు ఇవ్వాలనా వీళ్ళకు వాటి ఇవ్వాలనా అని చెప్పి ఆ బాధతో పాపం వారి అంత పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీని అందరిని కలిసినప్పటికీ కూడా పక్క డిస్ట్రిక్ట్ లో పోయి అక్కడ ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఇక్కడ న్యాయం జరుగుతలేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే రఘునందన్ గారు చాలా మంచిగా చెప్పినారు, మీరు ఇక్కడ న్యాయం చేయండి, ఇమ్మీడియట్లీ వీళ్ళని అరెస్ట్ చేయండి, లేకుంటే డెఫినెట్లీ సిబిఐ ఎంక్వైరీ పెట్టించి కేంద్రం నుంచి ఈ ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరే కాదు, ఇంకా ప్రతి ఊళ్ళో చాలా మంది ఇటువంటి బాధతో ఉన్నారు. ఈ టిఆర్ఎస్ నాయకుల యొక్క అరాచకం కారణంగా, బెదిరింపుల కారణంగా, కబ్జాల కారణంగా అనేక రకాలుగా ప్రలోభాలు, అనేక రకాలుగా హింసాత్మక చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా గనక ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, ఒకటి కాదు 7-8 కేసులు. ఆ తర్వాత వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పవలసిన యొక్క సమయం ఆసన్నమైంది. దయచేసి ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలంటే దీనిపైన ఉన్నతమైన విచారణ జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పే భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీ ముందుకు వచ్చింది.